పరస్పర విరుద్ధ భావజాలకు సంబంధించినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ సంప్రదాయాలు సంస్కృతి ఇట్లాంటి అంశాలని పెట్టి ప్రోత్సాహిక లేదంటే గనక అధునాతన పద్ధతులకి అలవాటు పడాలి అన్నటువంటి ధోరణేమో కమ్యూనిస్టులది సంప్రదాయ విధానాన్ని కొనసాగిస్తూ అభ్యున్నతి వైపుకి పోవాలన్నటువంటిది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఈ రెండు పరస్పర భిన్నం మొట్టమొదటి నుంచి స్వతంత్రానికి ముందు నుండి పరస్పర భిన్న భావజాలకు సంబంధించినటువంటి సంస్థలు ఈ రెండు కూడా కమ్యూనిస్టు వర్సెస్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి అయితే ఈ ఇద్దరూ ఒకటే డిమాండ్ చేయడం అన్నటువంటిది ఇప్పుడు మొట్టమొదటి వింత అనుకోవాలన్నమాట బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ అనే కార్యక్రమాన్ని నిషేధించాలి అంటూ మాటీవీలో వస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిషేధించాలంటూ స్వదేశీ జాగన్ మంచ్ పోరాటం ప్రారంభించింది రాబో తరాలకి సహజీవనం ఓ ఇల్లు అద్దెకి తీసుకుని పెళ్లి కానీ ఓ పది మంది అబ్బాయిలని అమ్మాయిలని ఇంట్లో రోజులు తరబడి ఉంచితే ఏమవుతుంది ఏదో ఓ రోజు పోలీసులు తలుపు కొడతారా మరుసటి రోజు పేపర్లో విచారం మొత్తా గుట్టురట్టు అని వార్త వస్తుంది కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరు పెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని అబ్బాయిల ఇంట్లో పెట్టి సమాజానికి ఎందుకు పనికిరాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకి రెండు గంటలు చెప్పుని టీవీలో ప్రసారం చేస్తే దాని బిగ్ బాస్ షో అంటున్నారు రాబో తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వైపు ఈడ్చుకెళ్ళి ఈ దేశ కుటుంబ వ్యవస్థని బజారును పడేసేట్లాంటి ఎట్లాంటి పనికి మాలిన షోలో నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం రాబోయే తరాల్ని ఇదే బిగ్ బాస్ ఎవడి బిగ్ బాస్ ఎక్కడి నుండి వచ్చాడు బిగ్ బాస్ ఎందుకు వచ్చాడు బిగ్ బాస్ ఎవరి కోసం వచ్చాడు బిగ్ బాస్ మన ఇంటికే ఎందుకు వచ్చాడు బిగ్ బాస్ వీడి విష సంస్కృతి ఏంటి ప్రపంచంలోని అద్భుతమైన పటిష్టమైన కుటుంబ వ్యవస్థ కలిగిన వారు భారతీయులు విదేశీయులు సైతం మన కుటుంబ వ్యవస్థను ఆచరిస్తున్నారు ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచిన మన భారతీయ కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేయడానికి వచ్చాడు బిగ్ బాస్ భారతదేశంలో అన్ని మతాల వారు అన్ని కులాల వారు సనాతనమైన సమ్మతమైన ఉత్తమమైన పటిష్టమైన మన కుటుంబ వ్యవస్థని ఆచరిస్తూ ఉన్నారు ఇలాంటి ఆచరించ ఆచరిస్తున్నారు లేదా ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన మన భారతీయ కుటుంబ వ్యవస్థని సర్వనాశనం చేయడానికే వచ్చాడు ఈ బిగ్ బాస్ అంటే మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి బిగ్ బాస్ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి ఆనందిస్తున్నారు మరి మీరు ఏనాడైనా ఆలోచించారా మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఈ బిగ్ బాస్లో పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కొన్ని రోజులు ఒకే హౌస్లో కలిసిమెలిసి సహజీనం చేస్తున్నారు ఈ సహజీవనంలో వీరు చేస్తున్న వెకిలి పనులు అసహకరంగా దుస్తులు భంగిమలతో మనకు దర్శనమిస్తున్నారు మరి పెళ్ళైనటువంటి స్త్రీ ఆరు పురుషులు వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు ఇదేనా మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రతిరోజు ఎవరో ఒకరు ఘర్షణ పట్టడం తర్వాత గట్టిగా కౌలిగి కౌగిలించుకోవడం ఇదేనా మన సంస్కృతి ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు వెర్రిపోకడలు ఇవన్నీ మనం మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం మరి భవిష్యత్తులో మీ భార్య లేక మీ భర్త పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా ఒప్పుకుంటారా మీ కొడుకు కోడలు బిడ్డ అల్లుడు మొదలైన వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు అనుమతిస్తారా యుక్త వయసులో ఉండే మీ బిడ్డల మాట ఏంటి మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సాజీవనానికి ఒప్పుకుంటారా ఎలా చూస్తారండి ఈ దరిద్ర బిగ్ బాస్ని కాస్త ఆలోచించండి అందరూ చదువుకున్న వాళ్లే కానీ కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు మీరు చేస్తున్న తప్పుని తెలుసుకోండి మేలుకోండి మీ కుటుంబాలను కాపాడుకోండి గత కొన్ని సంవత్సరాలుగా మన టీవీ తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్యవస్థని చీల్చి చెండాడాయి చెండాడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ అనురాగాలు అభిమానం కరోనా మొదలైన పూర్తిగా తగ్గిపోయినాయి విదేశీ విష సంస్కృతిని వెదజల్లే ఈ బిగ్ బాస్ను చూస్తారా బిగ్ బాస్ హింసించడం లేదు మన కుటుంబాన్ని నెట్ట నిలువున అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతూ ఉన్నాడు అంటూ దీని మీద స్వదేశీ మంచికి సంబంధించినటువంటి వాళ్ళు పోస్టులతో ఉద్యమం ప్రారంభించారు అదే సందర్భంలో సిపిఐకి సంబంధించినటువంటి నారాయణ గారు అయితే ఏకంగా ఒక వీడియో కూడా పోస్ట్ చేసి మరి బిగ్ బాస్ని వద్దంటున్నారు బిగ్ బాస్ సమాజానికి ఉపయోగం ఉంటుందా ఈ ఏ సంస్కృతిని ఇది ప్రతిబింబిస్తుంది ఇలాంటి బిగ్ బాస్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు దాన్ని అనుమతిస్తూ ఉంది ఇది చూస్తుంటే ఇంత బూతుల ప్రపంచం ఈ బూతుల ప్రపంచాన్ని వే వందల కోట్ల వేల కోట్ల వ్యాపారికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ బిగ్ బాస్ని చేయడం అనేది చాలా ఘోరం ఇది చూస్తుంటే ఈ పద్ధతి చూస్తుంటే వాళ్ళు కీసాట్లు కొట్లాట్లు ఒక అనైతిక పరమైనటువంటి పద్ధతిలో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇలాంటి అనైతిక విధానాల్ని ఈ కేంద్ర ప్రభుత్వం అనుమతించి చివరికి టీవీల్లో వస్తూ ఉన్నాయి నేను కోర్టులో వ్యాధ్య వ్యవస్థ కూడా న్యాయ వ్యవస్థ కూడా నాకేం సహాయం చేయడం లేదు న్యాయం సహాయం చేయదు పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం చేయదు ఇట్లాంటి పరికిమాలినటువంటి అనైతిక ఈ వెంటిలేట్ చేసేటువంటి టీవీలని లేదా బిగ్ బాస్ని అనుమతించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి అనైతికం రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలి ఇలాంటి అన్యాయమైనటువంటి పద్ధతుల్లో దీన్ని తిరస్కరిస్తున్నాం ఇలాంటి అనైతికమైనటువంటి సాంస్కృతిక హీనమైనటువంటి సమస్యలని దీన్ని అరికట్టమని ప్రజలు డిమాండ్ చేస్తున్నాం ఇద్దరు కూడా ఒకే అంశం మీదన సంస్కృతికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మాట్లాడడం అన్నటువంటిది ఒక స్పెషాలిటీ అయితే బట్ ఆయన చెప్పినట్టుగానే ఎవరు దీన్ని ఆచరణలో ఆపేవాళ్ళు లేరు చూడడం మానేసేవాళ్ళు లేరు అదే వింత